చరిత్రలో భాగం ఇంకొక భాగం వచ్చి మొఘల్ సామ్రాజ్యం మొఘల్ ఎంపైర్ నేను అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది బాబర్ మొఘల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఇది 1526 లో స్థాపించబడింది 1707లో ఔరంగజేబు రంగజేబు మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం క్షీణించింది 1857 నాటి గొప్ప తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ కిరీటానికి అధికారం చేరినప్పుడు సామ్రాజ్యం అధికారికంగా ఒక శతాబ్దం తర్వాత ముగిసింది బాబర్ 1526 నుండి 1536 వరకు బాబర్ మొఘల్ సామ్రాజ్యం స్థాపకుడు మొదటి పానీపట్ యుద్ధంలో 1526లో అతను ఇబ్రహీం లోడిని ఓడించి మొఘల్ శక్తిని భారతదేశంలో స్థాపించాడు బాబర్ తన తండ్రి వైపు నుండి తైమూర్ మరియు అతని తల్లి వైపు నుండి చెంగేజ్ ఖాన్ యొక్క వారసుడు 1527లో ఆగ్రా సమీపంలో ఖాన్వా యుద్ధంలో బాబర్ మేవార్ యొక్క రాణా సంఘటనను ఓడించాడు 1525లో చందేరి యుద్ధం బాబర్ మరియు చందేరికి చెందిన మేదినీరాయ్ మధ్య జరిగింది మరియు అందులో మేదినీరాయ్ బాబర్ చేతిలో ఓడిపోయాడు 1529లో ఘాగ్రా యుద్ధంలో బాబర్ రెండవసారి ఆప్షన్లను ఓడించాడు అగ్వన్లను ఓడించాడు తుజుకి బాబూరి లేదా బాబర్నమా బాబర్ జీవిత చరిత్ర తుజుక్ ఇ బాబూరి లేదా బాబర్నమా బాబర్ జీవిత చరిత్ర భారతదేశంలో ఫిరంగిని మొట్టమొదట ఉపయోగించిన బాబర్ కోహినూర్ వజ్రాన్ని చేతిలో ఉంచిన మొట్టమొదటి మొఘల్ పాలకుడు బాబర్ హుయాన్ 1530 నుండి 1540 మరియు 1555 నుండి 1556 బాబర్ మరణం తర్వాత అతని కుమారుడు హుమాయూన్ సింహాసనాన్ని అధిష్ఠించాడు అతని మొదటి ఘర్షణ షేర్ ఖాన్ తో 1532లో చునాట్లో షేర్షా అని పిలువబడుతుంది షేర్షా హుమాయూన్ను చౌసా యుద్ధంలో 1539లో ఓడించాడు అలాగే కౌనోజ్ యుద్ధంలో 1540 ఆ తర్వాత అతను భారతదేశం నుండి పారిపోయాడు షేర్షా మరణం తర్వాత అతని బలహీనమైన వారసులు 10 ఏళ్ల పాటు పాలించారు హుమాయూన్ షేర్షా సోదరులపై దాడి చేసి ఓడించారు మరియు మరోసారి భారతదేశ పాలకుడయ్యాడు షేర్షా సూరి రాజవంశం షేర్షా సూరి సామ్రాజ్య స్థాపకుడు 1555లో కౌనోజ్ యుద్ధంలో హుమాయూన్ సింహాసనాన్ని వదిలిపెట్టినప్పటి నుండి అధికారాన్ని తిరిగి పొందటం వరకు ఢిల్లీని సూర్ రాజవంశానికి చెందిన షేర్షా పాలించాడు షేర్షా సూరి తన మొత్తం సామ్రాజ్యాన్ని సర్కర్స్ అని పిలిచే 47 విభాగాలుగా విభజించాడు మరియు వీటిని మళ్ళీ పరగణాలు అనే పిలిచే చిన్న పరిపాలన విభాగాలుగా విభజించారు వాణిజ్యం మరియు వాణిజ్యం యొక్క మెరుగుదల కొరకు షేర్షా పాత రహదారులను మరమ్మత్తు చేయడం ద్వారా మరియు కొత్త రహదారులను వేయడం ద్వారా బలమైన రహదారి వ్యవస్థ నిర్వహించారు గ్రాండ్ ట్రక్ రహదారిని నిర్మించడానికి మరియు ఆధునీకరించడానికి షేర్షా బాధ్యత వహించారు అక్బర్ మరియు తోడర్ మల్లాను ఎంతో ప్రశంసించిన ఆర్థిక పాలన ఎక్కువగా షేర్షా యొక్క పద్ధతులపై ఆధారపడింది షేర్షా అక్బర్ యొక్క పూర్వగామిగా పరిగణించబడ్డాడు
ఎందుకంటే షేర్షా అక్బర్ మరింత సంఘటితం చేసి అనేక పరిపాల సంస్కరణలను ప్రవేశపెట్టాడు. అతను ఢిల్లీలో కొత్తగూడల నగరాన్ని నిర్మించడం ప్రారంభించాడు. తర్వాత దీనిని పురాణ శిఖ పాతకోట అని కూడా పిలుస్తారు. అతను ససరంలో తన సొంత సమాధిని నిర్మించాడు. షేర్షా తర్వాత అతని రెండవ కుమారుడు ఇస్లాం షా 1553 వరకు పరిపాలించారు. చిన్న వయసులోనే అతని మరణం వారసత్వం గురించి గందరగోళానికి దారితీసింది. హుమాయూన్ ఈ అవకాశాన్ని సూర్ పాలకుల నుండి ఢిల్లీ మరియు ఆగ్రాలను తిరిగి పొందడానికి ఉపయోగించాడు. అక్బర్ చక్రవర్తి 1556 నుండి 1605 వరకు. హుమాయూన్ పెద్ద కుమారుడు అక్బర్ 14 సంవత్సరాల వయసులో సింహాసనాన్ని అధిష్ఠించాడు. పట్టాభిషేకం కల్లనౌరు వద్ద జరిగింది. మహమ్మద్ అదిల్ షా మరియు బైరామ్ ఖాన్ అక్బర్ గురువు అయినటువంటి జనరల్ అయిన హేమా మధ్య రెండవ పానీపట్ యుద్ధం 1556లో జరిగింది. ఈ యుద్ధంలో హేము ఓడిపోయాడు. పానీపట్టు యొక్క రెండవ యుద్ధం మొఘల సామ్రాజ్యం యొక్క నిజమైన ప్రారంభాన్ని సూచిస్తుంది. అతని పాలన యొక్క ప్రారంభ సంవత్సరం అక్బర్ మొదట అతని రియాజ్మెంట్ భైరవ్ ప్రభావంతో మరియు తర్వాత ఆమె తల్లి మహం అంగ కింద. పెట్కోట్ ప్రభుత్వ కాలం అని పిలువబడే అక్బర్ 1560 నుండి 62 మహోమ్ అంగ ప్రభావం యొక్క కాలం. ఖైదీలను బానిసగా చేసే పద్ధతిని అక్బర్ రద్దు చేశాడు. కంటిన్యూషన్ అక్బర్ గురించి చెప్పడం. అక్బర్ హిందువుల సద్భావం గెలుచుకోవటానికి చాలా ప్రయత్నాలు చేశాడు. 1564లో అక్బర్ ముస్లిమేతరులపై జిజ్యా మరియు హిందూ యాత్రికులపై పన్నును రద్దు చేశాడు. అక్బర్ ఆగ్రా సమీపంలో కొత్త రాజధాని నగరమైన ఫతేపూర్ సిక్రీ సిటీ ఆఫ్ విక్టరీని నిర్మించాడు. గుజరాత్ విజయం సాధించిన తర్వాత జ్ఞాపకార్థం అక్బర్ బులాండ్ దర్వాజాను నిర్మించాడు. పదిహేను వందల 1575లో అక్బర్ ఇబాదత్ఖానా అని పిలువబడే ఫతేపూర్ సిక్రీలో ప్రార్థనా గృహాన్ని నిర్మించాడు. 1852లో అక్బర్ సార్వత్రిక శాంతి కోసం దిన్ ఈ హిలాహి అని పిలువబడే కొత్త మతాన్ని స్థాపించాడు. అక్బర్ తర్వాత ది ఇన్ ఇలాహి ఉనికిలో లేదు. అక్బర్ తన సొంత పరిపాలనలో మన్సుబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. 1574లో ప్రవేశపెట్టిన మన్సుబాదారీ విధానం రాజా తోడార్ మాల్ సహాయంతో అక్బర్ 1580లో పూర్తయిన భూ రెవెన్యూల్ పరిపాలనపై ప్రయోగాలు చేశాడు. భూ ఆదాయ వ్యవస్థను జప్తి లేదా బందోబస్త్ వ్యవస్థ లేదా దహసాల వ్యవస్థ అని పిలుస్తారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలో బీర్బల్ సలహాదారు మరియు ప్రధాన సైన్యం కమాండర్. ఓడ నిర్మించిన బార్జ్ అయిన ఓడ యొక్క ఒంటెను రూపొందించిన ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి అక్బర్. మహాభారతం అబుల్ ఫజిల్ సోదరుడు మరియు అక్బర్ కోర్టు కవి అబుల్ ఫైజీ పర్యవేక్షణలో అనుదించబడింది. అక్బర్ సమాధి సికింద్రా వద్ద ఉంది. జహంగీర్ 1605 నుండి 1627 వరకు. అక్బర్ తర్వాత అతని కుమారుడు సలీం నూర్ ఉద్దీన్ జహంగీర్ అనే బిరుదుతో పొందారు.
అక్బర్ తర్వాత అతని కుమారుడు సలీంను నూర్ ఉదీన్ జహంగీర్ అనే బిడ్డతో పొందాడు. అతను తన చిత్రాలకు ప్రసిద్ధి చెందాడు. జహంగీర్ కాలం మొఘల చిత్రాల స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. అతను తన ఆత్మకథను తుజిక్ ఈ జహంగీర్ని పెర్షియన్ భాషలో రాశాడు. న్యాయం కోసం అతను జహంగీర్ ఈ ఆడాలను స్థాపించాడు. అతను ఐదవ సిక్కు గురు అర్జున్ సింగ్కు మరణశిక్ష విధించాడు. 1609లో జహంగీర్ విలియం హక్సీను ఇంగ్లాండ్ రాజు జేమ్స్ వన్ యొక్క దూతగా అందుకున్నాడు. వాణిజ్య రాయితీ పొందటానికి భారతదేశానికి చేరుకున్నారు. సర్ థామస్ రో జహంగీర్ కోర్టుకు చేరుకున్నాడు. అతను చేసిన ప్రయత్నాల ఫలితంగా గుజరాత్లోని సూరత్లో మొదటి ఇంగ్లీష్ ఫ్యాక్టరీని స్థాపించబడింది. షాజహాన్ 1627 నుండి 1688 వరకు 58 వరకు. జహంగీర్ మరణం తర్వాత షాజహాన్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. షాజహాన్ కాలం మొఘల్ ఆర్కిటెక్చర్ యొక్క స్వర్ణయుగం అని కూడా పిలుస్తారు. 1651లో తన భార్య జ్ఞాపకార్థం తాజ్మహల్ నిర్మాణాన్ని 1653లో ప్రారంభించాడు. 1639లో షాజహాన్ తన కొత్త రాజధాని షాజహానాబాద్ను ఢిల్లీలోని నిర్మించిన రాజధాని ఆగ్రా నుండి అక్కడకు మార్చాడు. ఢిల్లీలో ఎర్రకోట షాజహాన్ నిర్మించింది. 1656లో షాజహాన్ జమా మసీద్ను నిర్మించాడు. ప్రసిద్ధి నెమలి సింహాసనాన్ని షాజహాన్ నిర్మించారు. ఔరంగజేబ్ షాజహాన్ను ఖైదీ చేసి మొఘల్ చక్రవర్తిగా పట్టాభిషేకం చేశాడు. షాజహాను విరిగి చనిపోయాడు. జనవరి 1666లో రాజఖైదీగా హృదయపూర్వకంగా వ్యవహరించాడు మరియు అతని భార్య పక్కన ఉన్న తాజ్మహల్లో ఖననం చేయబడ్డాడు. ఔరంగజేబ్ 1658 నుండి 1707 వరకు. ఔరంగజేబ్ ఆలంగీర్ ప్రపంచ విజేత. 1658లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ముయిన్ ఉద్దీన్ మహమ్మద్ ఔరంగజేబ్ యొక్క పూర్తి పేరు. తన మొదటి మరియు ముఖ్య భార్య దిల్రాస్ బాన్ బేగం జ్ఞాపకార్థం ఔరంగజేబ్ నిర్మించిన ఔరంగాబాద్ వద్ద ఉన్న బీబీకా మక్బార్ లేడీ సమాధి. ఢిల్లీ ఎర్రకోటలోని మోతీ మసీదు ఔరంగజేబ్ నిర్మించాడు. ఔరంగజేబ్ తిరిగి విధించినది జిజియా. ఔరంగజేబ్ మద్యపానాన్ని నిషేధించారు, కోర్టులో పాడారు. 1675లో గురు తేజ్ బహదూర్ ఔరంగజేబ్ ఆదేశాల ప్రకారం ఉరి తీయబడ్డాడు.